ఈనాటి రాత్రి కాల సమయము మీ యొక్క విలువైన మాటలు తండ్రి మేము ఆలోచన చేస్తుండగా మీ యొక్క ఆత్మ సహాయం మాకు కావాలి. వినబోతున్న మీ పిల్లలకు చక్కటి హృదయం వారికి అనుగ్రహించమని యేసు ప్రభువు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి. ఒక మంచి మళ్ళీ ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. యావత్ ప్రపంచానికే అనేకులు ఈ దినము కోసము కొన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ దినాన్ని జరుపుకోవడానికి ఎన్నో పర్టికులర్గా అనకంటే ముందుగానే ఆలోచన చేసి మన పండుగను వాతావరణాన్ని సంతోషంతో ఆనందంతో ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడిన ఎన్నో కుటుంబాలు, వేల కుటుంబాలు అన్న దానికన్నా కోట్ల కుటుంబాలు ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. నిజంగా ప్రేమైన దేవుని వలన వాళ్ళందరూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరిగించుకుంటున్నారు కదా. ఈ క్రిస్మస్లో జరిగించుకుంటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ప్రతి దేశానికి వాక్యము అర్థమయ్యింది అని అనేదానికన్నా అర్థమయ్యిందా అని చెప్పేదానికి మనకు చాలా అవసరం. ఎందుకు అంటున్నానంటే December 25 అనగానే ప్రతి ఒక్కరికి ఒక మహా పర్వదినముగా క్రైస్తవులు భావిస్తున్నారు. అది నిజం. మరి అలాంటప్పుడు మరి క్రైస్తవులు దేన్ని బట్టి ఆధారం చేసుకొని వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటున్నారంటే, క్రీస్తు పుట్టుక గురించి బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఒకటి పోనీ పుట్టినరోజుల గురించి ఏమైనా చెప్పిందా బైబిల్ అంటే, ఇద్దరు అన్యుల యొక్క రాజులు మాత్రమే పుట్టినరోజు జరిగించుకున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రేమన్న దేవుని వాళ్ళ బైబుల్లో. ఇద్దరు రాజులు మాత్రమే, పాత నిబంధనలు ఒకరు, కొత్త నిబంధనలు ఒకరు, ఒక ఫరో, ఒక హెరోదు పుట్టినరోజు జరిగించుకున్నట్లు కనబడుతుంది. వాళ్ళ పుట్టినరోజులు మాత్రమే జరిగించుకున్నట్టుగా బైబుల్ కనబడుతుంది. కాబట్టి మన పుట్టినరోజు ఈరోజు క్రైస్తవ సమాజము చాలా గొప్పగా ప్రాముఖ్యంగా జరిగించుకుంటున్నారు అంటే వాక్యం అర్థమైందో అర్థం కాలేదో అది మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకటి. ఇప్పుడు రెండోది చెప్తున్నాను నేను. అంతేకాదు ప్రేమ దేవుని వలరా, పోనీ భక్తులు ఏమైనా పుట్టినరోజు జరిగించుకున్నారా అది కూడా మనం ఆలోచించేద్దాం. భక్తులు పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు భక్తులు ఏమైనా సరే పుట్టినరోజు ఏమైనా జరిగించుకున్నారా? లేదు. మళ్ళీ బైబిల్ ఏమని చెప్పిందంటే, ఒకని పుట్టిన దినము కన్నా ఒకని మరణ దినము శ్రేష్టము మేలు అని బైబిల్ చెప్పింది. ఏం చెప్పిందంట? పుట్టిన దినము కన్నా మరణ దినము చాలా ప్రాముఖ్యత అని చెప్పాడంట దేవుడు. చెప్పినట్లే ఈరోజు మరణ దినము చాలా ప్రాముఖ్యత ఇవ్వవలసిన ఈ క్రైస్తవ సమాజం ఈ మరణ దినానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండగా పుట్టినరోజు ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్న వారు మనకు ఈ ప్రపంచంలో చాలా మంది, చాలా సంఘాలు, చాలా దేశాలు మనకు కనబడుతున్నాయి ప్రేమన్న దేవుని వల్ల. అది తప్ప రైట్ అనేది నేను చెప్పను, కానీ మీరు ఆలోచన చేయండి. బైబిల్లో దాగి ఉన్న కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను ప్రేమన్న దేవుని వల్ల. ఎందుకు ఈరోజు మన క్రైస్తవ ప్రపంచము లేనివి ఉన్నట్లుగా భావించి ఎందుకు వాటిని ప్రాముఖ్యత ఇస్తుంది అని మనం ఆలోచన చేయగలిగితే, అంటే అందరికీ సంతోషకరమైన శుభదినాలు ఉన్నాయి, మాకు కూడా ఒక శుభదినం కావాలని ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతున్న వారు మన క్రైస్తవ సమాజం. ఇది గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఇందులో ఈ ప్రపంచం మొత్తము పాత నిబంధనలు క్రీస్తుని గురించి చెప్పడం జరిగింది కదా సార్ అంటే, అవును, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల కిందటనే మన రక్షకుడు, మన ప్రభువు మనల్ని నిత్యాగ్నుల నుండి విడిపించి నిత్యలోకమునకు నడిపించిన ఆ ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క దినమును జరిగించుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని ఆలోచన చేయాలి ప్రేమ దేవుని వల్ల. మరి పాత నిబంధనలో ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు ప్రేమ దేవుని వల్ల, మీకు అందరు తెలిసిన మాటనే, మీకు అందరికి తెలిసిన వచనమే, అయినా కూడా ఒకసారి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఒక మాట మనం చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. యేషయ గ్రంథము, యేషయ గారు తెలుసు కదా, 66 అధ్యాయాలు రాసిన ప్రవక్త. ఆ ప్రవక్త ఒక పుస్తకంలో
తన పేరు మీదనే ప్రారంభించుకొని ఆ పేరుతో ప్రారంభించిన యేషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఒక్కసారి మనము 14వ వచనము జాగ్రత్తగా చూసుకుందాం ప్రేమ దేవుని వలన. యేషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రేమ దేవుని వలన. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చూడండి ప్రేమ దేవుని వలన, ఎవరికైనా ఇక్కడ మీకేమర్థమవుతుంది సార్, పాత నిబంధనలో యేషయా గారు ఈ విధంగా అన్నాడు కన్యక గర్భం ధరిస్తుందని చెప్పారు. కన్యక గర్భం ధరిస్తుంది అని బైబిల్ చెప్పింది, దేవుడు చెప్తున్నారు, మనకు అందరికి తెలిసిన వచనమే. ఒక మాట అడుగుతాను, మీకు ఈ ప్రపంచానికి ఒక సూచన చూపిస్తున్నాను మీకు నేను. ఈ ప్రపంచానికి అంట ఎవరయ్యా, ఈ ప్రపంచానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఏ జాతి కూడా కావచ్చు, అందులో ఒక సూచన చెప్తున్నంట. కన్యక అనే ఒక స్త్రీ, కన్యక అనే ఒక ఆమె ఆడపడుచు గర్భం ధారిస్తుంది, గర్భముతో ఆమె ఉంటుంది, ఆ గర్భము ద్వారా ఒక కుమారుడు వస్తాడు, అతను కుమారుడు ఇమ్మానుయేలు పేరు పెట్టబడతాడు, అతను మనకందరికీ పరిపాలన చేస్తాడు అనే ఒక భావముతో కూడుకున్న మాట యేషయా గ్రంథకర్త మనకు తెలియపరచడం చూస్తున్నాం ప్రేమ దేవుని వలన. నిజంగా ఈ పాత నిబంధనలో చెప్పబడిన ఈ యేషయా గారు కొత్త నిబంధన లాగానే ఈ ప్రవచనం నెరవేరిందా అంటే మీకు అందరూ తెలుసు, మత్తయి గారు రాసిన సువార్తలో 21వ అధ్యాయము 21-23 చెప్పేస్తారు. కన్యక ఒక కుమారుని కన్నను, ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. చూడండి ప్రేమ దేవుని వలన, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో 21-23 మనం ఆలోచన చేస్తే అక్కడ మనకి ఏం కనబడుతుంది అని అంటే, చెప్పిన ప్రవచనము ఇక్కడ ఈ మత్తయి గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 21-23 నెరవేర్చబడుతుంది అని మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ నెరవేర్చడం మనకు కనబడుతుంది, కానీ అంతకన్నా ముందు ఒక వచనానికి చెప్పాలి ప్రేమ దేవుని వలన. బైబిల్ అనేది ఒక వరుస పట్టికలో మనం చదవాలి, ఒక వరుస పట్టికలో మనం ఆలోచన చేయాలి ప్రేమ దేవుని వలన. మీకు అందరికి తెలుసు అనుకుంటాను, 1 తర్వాత 2, 2 తర్వాత 3 అంకెలు మీకు వస్తాయని మీకు తెలుసు. 1 తర్వాత 2, 2 తర్వాత 5 రాస్తే అది లెక్కలు రావు అని, అది తప్పు అని మనం గుర్తు చేసుకోవాలి. అంటే నువ్వు రాస్తున్న విధానంలో క్రమము లేదు, నువ్వు చదువుతున్న విధానంలో క్రమము లేదు, కానీ 10 అంకెలు మాత్రం ఉన్నా కానీ రాసే విధానం క్రమము లేదు ప్రేమ దేవుని వల్ల అని మనకు గుర్తు చేస్తుంది బైబుల్. మీకు యేషయా గ్రంథకర్తకు చెప్పబడిన మాట మత్తయి గారు రాసిన సువార్తలో నెరవేర్చబడింది. అంతకన్నా ముందు ఒక కార్యక్రమం జరిగింది ప్రేమ దేవుని వలన. ఏంటిది ఆ కార్యక్రమం అంటే, గాబ్రియేలు అనే దేవదూత, ఎవరంట గాబ్రియేలు అనే దేవదూత ఎవరి దగ్గరికి వచ్చిందంట, మరియమ్మ గారి దగ్గరికి వచ్చిందంట ప్రేమ దేవుని వలన. నిజంగా గాబ్రియేలు అనే దేవదూత వచ్చిందా? అవును, గాబ్రియేలు అనే దేవదూత వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనో ఒక్కసారి ఆ సంభాషణ మనము చూద్దాం ప్రేమ దేవుని వలన. ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ పాఠం పేరు తర్వాత చెప్తాను, పాఠం పేరు తర్వాత చెప్తాను, ఒక్కసారి చూద్దాం. ఈ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమేం విషయాలు జరుగుతున్నాయో అది మీరు ముందుగా అధ్యయనం చేయాలని ఆశపడుతున్నాను నేను. మీరు ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను దేవుని వలన. చూద్దాం 26వ వచనం 1వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం ప్రేమ దేవుని వలన. 1వ అధ్యాయము చూడండి, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో చదువుతున్నాను నేను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలీయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడి కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. చూడండి, కన్యక అనేది మనకు ఎక్కడో చదివిన పాత నిబంధనలు ఆ కన్యక గురించి ఇక్కడ ఒక మాట కనబడుతుంది. ఆ కన్యక ఎవరంట, యేసేపుకు ప్రదానం చేయబడిన ఒక స్త్రీ, ఒక తల్లి అని మనకు కనబడుతుంది. ఒక కన్యక అని మీరు గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వలన. అలా కన్యక దగ్గరికి వెళ్ళి ఆ గాబ్రియేలు దేవదూత ఏమని చెబుతున్నాడు ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం ప్రేమ దేవుని వలన. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను, దయాప్రాప్తురాల నీకు శుభమని ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను.
చూడండి, గాబ్రియేల్ దేవదూత వచ్చిందంట, ఆ కన్యకతో మాట్లాడుతుందంట, అమ్మా నీకు శుభము కలుగును గాక, నీ దయాప్రాప్తురాలు నీకు శుభము కలుగును గాక, ప్రభువే నీకు తోడుగా ఉండును గాక అనే మాట చెప్పగానే చెప్పగానే ఏం జరిగింది తెలుసా ప్రేమ దేవుని వాళ్ళ, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం అనగానే నాకేమైనా ఈ లోక సంబంధమైన ఏములు ఇస్తాడేమో దేవుడు, నాకు నా భర్తకు ఏదైనా ఒక అష్టైశ్వర్యాలు ఇస్తాడేమో దేవుడు అనే ఒక ఆలోచన భావంతో ఆ కన్యక బహుగా తొందరపడి ఏంటిదా శుభవచనం చెప్పు, ఈ శుభవచనం ఏమని అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకు, ఏంటంట భయపడకుము, ఏంటండి శుభవచనానికి చెప్పడానికి వచ్చిన గాబ్రియేలు దేవదూత ఆ కన్యకతో ఒక మాట అంటున్నాడు. ఏంటిది ఆ మాట అంటే భయపడకు, శుభవచనం చెప్పింది ఆయనే, దయాప్రాప్తురాలా అని చెప్పింది కూడా ఆయనే, వెంటనే మళ్ళీ భయపడకుము అంటున్నాడు ప్రేమ దేవుని వల్లరా గాబ్రియేలు దేవదూత, భయపడకు చూడు ప్రేమ దేవుని వల్లరా. అలా భయపడకమని ఎందుకు అంటున్నాడు అంటే ఏదో ఒక ఈ లోకానికి ఏదో ఒకటి సంభవిస్తుంది. ఏం సంభవిస్తుందంటే మనం అర్థం చేసుకుంటే ఏం సంభవిస్తుంది అంటే యేసుప్రభులు వారు పుడతారు కదా అదే సంభవిస్తుంది. అది భయమా, యేసు క్రీస్తులు వారి లోకానికి రావడం భయమా అని అడుగుతున్నా నేను ఇక్కడ. మన భయమా భయపడకమని ఎందుకు అంటున్నాడు, సంథింగ్ ఏదో ఉంది, ఏముందు ఒకసారి మనము ఆలోచన చేద్దాం ప్రేమల దేవుని వలన. భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చూడండి భయపడవద్దు, దేవుడు నీకు నీ మీద నీ కుటుంబం మీద కృప చూపించాడు, కృప చూపించిన ఆయన ఒక మాట అంటున్నాడు, నువ్వు కుమారుడు కంటావు అతని పేరుని యేసు అని పేరు పెడతావు, యాకోబు సంతానానికి మొత్తం ఆయన సింహాసన ఆశ్రయుడుగా ఉంటాడు అని ఒక మాట చెప్పిన మాట మనకు కనబడుతుంది ప్రభు దేవుని వల్ల. నిజంగా కన్యక గర్భం ధరించిందా, ధరించింది. ఇప్పుడు మత్తయి గారి వార్తలో 1వ అధ్యాయంలో మనం 21-23 చదివాం కదా, కన్యక గర్భం ధరించిందంట, కొడుకు పుట్టారంట, ఇమ్మానుయేల్ పేరు పెట్టడం కూడా జరిగిందట కదా. అవును కన్యక గర్భం ధరిస్తే ఈ ప్రపంచం ఏమంటుంది అని అడుగుతున్నాను నేను, ఏమంటుంది, ఏం జరుగుతుంది, ఎన్నో అవమానాలు, ఎన్నో దూషణ మాటలు, అంతేకాదు సొంత నాన్న వాళ్ళే తనకు ఏలు పెట్టి చూపించే భావంతో కూడుకున్న మనుషులు కనిపిస్తారా కనిపించారా, ఖచ్చితంగా కనిపిస్తారు ప్రభువు దేవుడు వల్ల. నీ లోక రక్షకుడు, నా లోక రక్షకుడు, మనందరినీ కాపాడిన లోక రక్షకుడు ఈ భూమికి రావాలంటే ఒక తల్లి ఎన్నో అవమానాలను పొందుతుందని గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ, ఎన్నో బాధలు పొందుతుందని మీరు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ. కట్టుకున్న వాడే ఏమన్నా తెలుసా, వినాడ ఉద్దేశించాడట, కట్టుకున్న వాడే రహస్యముగా నా భార్య ఏదో తప్పు చేసింది, నేను నా భార్యను విడనాడాలి అని ఎవరికి చెప్పలేదంట. ఎందుకు అంటే ఎందుకు చెప్పలేదంటే అప్పటికి మంచి పేరు పొందిన వాళ్ళు వాళ్ళిద్దరు ప్రేమ దేవుని వల్లట, మంచి పేరు పొందిన వాళ్ళు ప్రేమ దేవుని వల్లట. యోషేపు గారికి ఒక మంచి గుణం ఉంది, ఒకసారి ఆ గుణం చూపిస్తాను చూడండి, మత్తయి గారి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి మీకు అర్థం కావడానికి, మీకు అర్థం కావడానికి ఒక చూడు ఒక మాట చదువుతాను చూడండి ప్రేమ దేవుని వల్లరా. యేసుక్రీస్తు జనం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమాన పరచనుల్లక, ఏందంట ఒక త్యాగం ఉందంట, ఒక గుణం ఉందంట ఎవరికి, యేసేపు గారికి. అతను నీతిమంతుడై ఉండి ఎవరు రాయించాడు ఈ మాట, దేవుడే రాయించాడు, ఇతడు నీతిమంతుడు. మరి అలాంటి నీతిమంతుడికి ఏమొచ్చిందంట, ఏమొచ్చింది, అనుమానం వచ్చింది ప్రభు దేవుని వారి భార్య మీద.
ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆ భార్య మీద మెల్లగా విడిచిపెట్టడానికి పూనుకున్నాడు యేసేపు గారు. వెంటనే దూత వచ్చి, యేసేపు మీ భార్య మంచిది, రాబోయేవాడు సామాన్యమైన వ్యక్తి కాదు, యావత్ ప్రపంచానికి రక్షించే గొప్ప నాథుడు అని యేసేపు గారితో చెప్పడం జరిగింది. ప్రభువైన దేవుడు అంటే యేసుక్రీస్తుల వారు రావాలంటే కన్యకైన మరియ ఏం కావాలంట, అవమాన పాలు కావాలట, అవమానం పొందాలంట, లేని మాటలు కాని మాటలు ఆ తల్లి పడాలట యేసు లోకానికి రావాలంటే. ఒకటి, యేసు లోకానికి రావాలంటే కన్యకైన గర్భము అనేకమైన బాధలతో అవమానాలతో కూడుకున్న జీవితం జీవించాలి. ఒకటి. ఇప్పుడు రెండోది కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. వచ్చిన తర్వాత కన్యక గర్భంలో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఇంకా ఏం జరిగిందో ఒక మాట మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువైన దేవుని వలన ఒకసారి మత్తయి గారి సువార్త 2:16-17 వచనాలు జాగ్రత్తగా చూసుకుందాం. అక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి మనం చూసుకుందాం. ప్రభువైన దేవుని ఏం జరుగుతుందంటే ఆ జ్ఞానులు తనను అనుసరించరని అపహసించరని హేరోదు గ్రహించి బహుహాగ్రము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బెతలహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. ఇక్కడ ఏం కనబడుతుంది, యేసుక్రీస్తుల వారు రావటానికి కన్యక అయిన గర్భము అనేకమైన నిందల పాలు పొందితే వచ్చిన తర్వాత అనేకమైన తల్లులకు కుమారుల యొక్క శోకం జరిగింది. ప్రభువైన దేవుని వల్ల ఏం జరిగింది, కుమారుడి యొక్క కుమారుడు లేకపోవడం వల్ల తల్లిదండ్రులకు శోకాంతములు మునిగిపోయారట. జరిగిందా? జరిగింది. 2 సంవత్సరాల లోపు ఉన్న బెతలహేము పట్టణముల చుట్టూ ఉన్న ప్రాంతముల మగ పిల్లలందరినీ చంపేశారు. దేవుని వల్ల చంపేసిన తల్లిదండ్రుల యొక్క బాధ ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకోండి. లేక పుట్టిన కొడుకు అనుకోండి, వాడు చనిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా, ఆ ఆవేదన ఆ దుఃఖము ఎవరు చెప్పలేదు కదా. ప్రేమ దేవుని వల్ల అర్థం చేసుకోలేరు కదా, మనం అనుభవిస్తేనే అర్థమవుతుంది. దేవుడు రాసి పెట్టారు ప్రేమ దేవుని వల్ల, ఒరే నా కుమారుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏ గర్భం అయితే మోసిందో ఆ గర్భం ఖచ్చితంగా నిందల పాలు కావాల్సిందే. రెండవది, నా కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేకమైన తల్లిదండ్రుల యొక్క బాధను గురి చేస్తుంది. అనేకమైన తల్లిదండ్రుల యొక్క బాధ, బాధనా ఆనందమా, దుఃఖమా సంతోషమా? ఈరోజు దుఃఖమా సంతోషమా? సంతోషం, హ్యాపీ, ఆనందం మునిగిపోతుంది ఈరోజు క్రైస్తవ సమాజం. చూడండి ప్రభువైన దేవుని వల్ల బైబిల్ చెబుతుంది బాధ జరుగుతుంది, వధ జరుగుతుంది, శ్రమ జరుగుతుంది, నిందలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి అని చెప్తుంది బైబిల్. ఇది 2వ కారణం. ఇప్పుడు 3వ శ్రమ ఏం జరిగింది కూడా ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభువైన దేవుని వల్ల ఒక్కసారి లూకాగా రాసిన సువార్త, లూకాగా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకాగా రాసిన సువార్త 2వ అధ్యాయము ఒకసారి మీరు రాసుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే 41-49 వరకు రాసుకోండి. మనకు ప్రాముఖ్యంగా 48-49 అవసరం. ప్రభువైన దేవుని వల్ల ఏం జరుగుతుందనంటే పసకా పండుగకు యేసుక్రీస్తు వారి కుటుంబము యూదులందరూ అందరూ వస్తారు, ఆ పసకాన్ని ఆచరిస్తారు, ఆచరించి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రభువైన దేవుని వల్ల అలా వెళ్ళిపోతున్న సమయంలో ఏం జరుగుతుందనంటే అనేకులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రము వారు వచ్చిన ఆ బండలో వాళ్ళు వచ్చిన ఆ ప్రయాణంలో మళ్ళీ తిరిగి వెళ్ళకుండా ఇక్కడనే ఆగిపోవడం మనకు కనబడుతుంది. ఇక్కడ ఆగిపోయిన తర్వాత నా కొడుకు ఉన్నాడులే, నా కొడుకు ఉన్నాడులే అని ఇద్దరు యేసేపు గారు మరియమ్మ గారు ఏదో ఒక చోట ఉన్నాడులే అని అనుకుని ఆలోచన చేస్తే కనిపించలేదంట, కనపడలేదంట, ఎవరు చెప్పలేదంట, మేము చూడలేదని చెప్పారంట. మరలా తిరిగి 3వ దినమున ఆ యెరూషలేము పట్టణానికి వస్తే దేవాలయం మీద కూర్చొని ఆయన అనేకులకు ప్రశ్నలు వేయించున్నారంట. ఇక్కడేం జరిగింది, ప్రశ్నలు వేస్తే మంచిదే కదా అని మనం అనుకోవచ్చు. ప్రేమ దేవుని వల్ల మనము
అనుకోవచ్చు చూడండి. కానీ బైబుల్ చెప్తున్న విధానం కొద్దిగా మనసు పెట్టి మీరు ఆలోచించండి. ప్రభువైన దేవుని వలన ఏం జరుగుతుంది ఆ సంభాషణ అంటే 48 నేను చదువుతాను 48 వచనము. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి? చూడండి, ఇదిగో నీ తండ్రియును నేనును దుఃఖము చేత నిన్ను వెతుకుచుంటివి ఆయనతో చెప్పగా. చూడండి ప్రభువైన దేవుని వలన మూడు రోజుల ప్రయాణం జరిగిందంట. ఏమయ్యా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు నువ్వు ఈ విధంగా వేధిస్తున్నావు? నీ తండ్రి బాధపడుతున్నాడు. ఎవరు? నీతిమంతుడైన యేషేపు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అంతేకాదు నీ తండ్రి బాధపడుతుంటే నేను చూడలేక నేను కూడా బాధపడుతున్నాను, నువ్వు ఇక్కడ ఉన్నావేమయ్యా అని. మరియమ్మ గారంటే సమాధానం ఏమొస్తుంది తెలుసా? చూడండి, ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? అమ్మా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారమ్మా? ఏమొస్తారమ్మా నన్ను వెతకడానికి మీరు అని కుమారుడైన యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట పరిమిన దేవుని వల్లగా అలా చెబుతూ ఒక మాట అంటున్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అని ఎవరి ముందరంటున్నాడు? అనేక జన సమూహం మధ్య ఆ మాట అంటున్నాడు ప్రేమ దేవుని వల్లగా కదా. అనేకుల మధ్య అంటున్నాడా? వాళ్ళ ఇద్దరితోనే అంటున్నాడే. అప్పటికే అనేకమైన ప్రశ్నలు వేస్తూ సమాధానం చెబుతూ నిలబడ్డాడు యేసుక్రీస్తుల వారు ఆ దేవాలయం యొక్క ప్రాంతములు. చూడండి, మరి అలాంటి సమయంలో అనేకులు ఉన్న చోట వచ్చి ఏమమ్మా నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా అని ఎవరి ముందలు అంటున్నాడు అన్నమాట? తల్లిదండ్రులం తండ్రి ఎదుట కనబడుతుంటే ఆ తల్లి అయిన మరి అంటున్నాడు నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా అంటే అక్కడ ఎంతగా ఆలోచన చేసి మీరు చూడండి ప్రభు దేవుని వల్ల అంటే మరియమ్మ తండ్రి అంటే మరియమ్మ భర్త కాదా ఏమన్నా నా తండ్రి పనుల మీద ఉంటాడంటే ఏంటి అని ప్రపంచానికి ఒక అనుమానం అనేది వస్తుందా రాదా ప్రేమ దేవుని వల్ల? నీ భర్తనే నీ పక్కల ఉండి ఎవరమ్మా ఏమన్నా అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో ఒక ఆలోచన కలుగుతుందా లేదా మందు జనాలకు? కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది ప్రభువైన దేవుని వలన. ప్రపంచానికి కలుగుతుందా? ప్రపంచానికి ఖచ్చితంగా కలుగుతుంది. అదే మాట అంటున్నాడు, నీ కళ్ళు ఎదుట తల్లిదండ్రులు కనబడుతుంటే ఏమమ్మా నా తండ్రి పనుల మీదనే ఉండాలని నీకు తెలియదా అని చెప్పిన మాట మనకు కనబడుతుంది చూడు ప్రభువైన దేవుని వలన కదా. చూడండి, అంటే బాగా ఆలోచించేయండి. అంటే తల్లిదండ్రులు ఎంత ఆవేదనతో గురి చేసుకున్న మాటలు చూడండి. అవి లోకానికి రాకముందే కన్యకతో ఒక బాధ, వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ, ఇక్కడ సొంత పెంచిన తల్లిదండ్రులకు ఒక బాధ, ఇక్కడ ఇంకొక అనుమానం కూడా రావాలి. ప్రభువైన దేవుని ఒక ఆలోచన రావాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధ చేస్తుంటే ఏం చేశారు తెలుసా? అయ్యా నీ తల్లియు నీ సహోదరుడు వచ్చాడు అన్నాడంట. వచ్చారా? రండి కూర్చో నన్ను అనలేదు. ఆ స్థలంలో నీవు నేనుంటే కుర్చీలు వేసి సోఫా సెట్లు వేసి ఏం చేశాను సార్? మర్యాద చేసేవాళ్ళం ప్రభువైన దేవుని వలన. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? ఎవరు నా తల్లి? కళ్ళ ఎదుట కనబడుతున్న తల్లికి ఎవరు అంటున్నాడు? కళ్ళ ఎదుట కనబడుతున్న తమ్మునికి ఎవరు అంటున్నాడు? వాళ్ళ మనసులో ఎంత నలిగిపోయిందో ప్రభువైన దేవుని వలన, ఎంత ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయిందో చూడండి ప్రభువైన దేవుని వలన. మరి అలాంటి విధానములో క్రీసు యొక్క రాకడ జరుగుతుంది ఈ లోకంలో. క్రీసు యొక్క రాకడ జరుగుతుంది ఈ లోకంలో ప్రభువైన దేవుని వలన. మొదటి కారణము కన్యక అవమానపడటము, బాధపడటము, నిందలు పడటం ఒకటి. రెండవది భర్త అనుమానించడం కదా. ఇంకా తర్వాత మనం ఏం చూసుకున్నామంటే చిన్నపిల్లల యొక్క వధ జరిగింది. మూడోది ఏం చూసుకున్నామంటే యెరూషలేములో సొంత తల్లికే తండ్రికే అవమానపరిచినట్లుగా, అనకూడదు ఆ మాట కానీ వాళ్ళు అవమానం పొందినట్లుగా మనకు కనబడుతుంది ప్రభువైన దేవుని వల్ల.
చూడండి, మరొక మాట కూడా చూద్దాం మనం, మరొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. నాలుగవ కారణం కూడా మనం చూసుకుందాం. మీకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు ఇంకా తాను వచ్చిన దినాన్ని, తాను వచ్చిన అంతిమ దినాలు, అంతిమ గడియ ప్రారంభమవుతుంది. అలా అంతిమ గడియ ప్రారంభమైనప్పుడు గెదస్తమని తోటలో ఆయన ఎంత నలిగిపోయింటే చెప్పండి ప్రేమ దేవుని వల్ల. గెదస్తమని తోటలో మార్కు సువార్త 14:32-34 వచనాలు మనకు కనబడుతుంటది. ఆయన ఎంత పోరాటం చేశారు తెలుసా? ఎందుకు ఆయనకేం పోరాటం అండి? ఆయన పోరాటం చేశాడా? ఆ పోరాటం చేశాడంట. ఆయన ఏం పోరాటం చేశాడు? మార్కు గారు రాసిన సువార్త 14:32-34 వచనం జాగ్రత్తగా చదువుకున్నా ప్రేమ దేవుని వల్ల. వారు గెదస్తమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విశ్రాంతి నొందుటకు విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడకు ఆరంభించెను. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగు వరకు సంతానం మరణమగునంతగా దుఃఖములు మునిగి ఉన్నది. చూడండి ప్రభు దేవుని వల్ల ఒక మాట చెప్తున్నాడు. గిరిస్తమైన తోటలకు వెళ్ళాడు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, మీరు కూడా ప్రార్థన చేసుకోమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంట? కొద్దిగా దూరం విభ్రాంతి పొందుతున్నాడంట. ఆయన ఎవరు విభ్రాంతి అంటే తెలుసా? టెన్షన్ లో కొంతమంది ఏం మాట్లాడతారు కూడా తెలియచ్చునండి కదా. టెన్షన్ లో ఏం మాట్లాడదు కూడా తెలియదు. అలాంటి టెన్షన్ లో ఆయన ఏం చెయ్యాలనో కూడా సతమతం అయిపోతుంది. ఎందుకంటే ఉదయమనే సిలువకు అప్పగించాలి ఆయనకు. తల్లడిల్లిపోతున్నప్పుడు దేవుని వల్ల ఒక మాట మీకు చెప్తా నేను ఈ రోజు. 1 గంటకు నువ్వు చనిపోతావంటే మీ ఆలోచన మొత్తం ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఎక్కడో మనసు, ఎక్కడో ఆలోచన, ఎక్కడో ఏమో కలుగుతుంది కదా మన మనసుకు. ఆ విషయము ఆయనకు తెలిసినా కూడా ఇంకా నేను చనిపోయవలసిన సమయం వచ్చేసింది కాబట్టి ఈ దినము లోపల నేను చనిపోయి ఉంటాను అని ప్రభు ఆలోచన చేసి అగ్గిదిస్తాం అనే తోటలో విభ్రాంతి నొందుతున్నాడు. చూడండి ప్రేమ దేవుని వల్ల ఎంత నలిగిపోయాడు. చూడండి ప్రేమ దేవుని వల్ల ఎంత నలిగిపోయాడు. చూడండి ఆయన విభ్రాంతి పొంది చింతాకాంతుడయి ఆరంభించెను. అప్పుడు ఆయన నా ప్రాణమును మరణమంతగా దుఃఖంలో మునిగిపోయాను, చచ్చిపోయినంతగా అయిపోయిందంట ఆయన విభ్రాంతి పొందటంలో. చూడండి ప్రభు దేవుని వల్ల అంటే క్రీస్తు యొక్క రాకడ ఇంతగా కష్టపడటం జరుగుతుందా? క్రీస్తు ఈ లోకానికి రావటానికి, క్రీస్తు ఈ లోకానికి రావటానికి ఇన్ని సమస్యలు, ఇన్ని కారణాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు జరిగాయని జరిగాయి. ఇంకా బాగా చెప్పమంటారా? ఏ క్రీస్తుని గురించి పాత నిబంధనల భక్తులు రాశారో వాళ్ళని ఎలా చంపాలో మీరు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కన్యక గర్భములో ఒక సూచన చెబుతున్నాను, కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుడికి అంటుంది, ఆయన పేరు ఇమ్మానుయేలు పేరు పెట్టమని చెప్పబడిన యేషయ ప్రవక్త ఏం చేశారు తెలుసా? నిట్టనిలుగా కోసేశారు ప్రేమ దేవుని సంపాదన కోసేశారు. ఎవరిని? ఇరిమే గారిని పాడుపడ్డ గోతిలో దింపారు ప్రేమ దేవుని వల్లరా. ఏ భక్తులు నేను పాత నిబంధనలు చూసినా ప్రతి ఒక్కరు ఆ భక్తులంతా ఎంతగా మారిపోయారు తెలుసా? ప్రభు యొక్క రాకడ కోసము ఎంతో ఆవేదన గుర్తు చేసుకొని, బాధను గుర్తు చేసుకొని, వేదనతో గుర్తు చేసుకుని వాళ్ళ జీవితాలు జీవించి వెళ్ళిపోయారు ప్రభు దేవుని వల్ల. ఈరోజు మనము ఎలా ఉన్నాం? మనం పుట్టినరోజు జరిగించుకోవడానికి కొన్ని రోజులుండే ప్లానింగ్ అదా క్రైస్తవ్యం అంటే? ఆయన రావడానికి ఎన్ని నిందలు పాలయ్యారు తెలుసా ప్రభు దేవుని వల్ల? ఎంతమంది శ్రమపడ్డారు తెలుసా? ఎంతమంది అవమానం పొందారు తెలుసా? అవమానం పొందవలసిన జీవితాలన్నీ బైబిల్లో కనబడుతుంటే ఈ రోజు క్రైస్తవ జీవితాలలో ఎలా కనబడుతున్నారు చెప్పండి? ఆనంద ఉత్సవమా? సంతోషమా? క్రిస్మస్ అంటే సంబరాలా? డాన్స్ ప్రోగ్రామ్లా? ఆటలు ఆడటమా? చూడు ప్రేమ దేవుడు, ఆటలు ఆడటం అంట, డాన్స్ ప్రోగ్రామ్ అంట ఉండాలి కొద్దిగా అయినా సరే బైబిల్ పట్టుకున్న వారికి.
బైబిల్ పట్టుకున్న వారికి కొద్దిగానే ఉండాలి. ఏది ప్రేమ దేవుని వాళ్ళ? క్రైస్తవ ప్రపంచం చెడిపోవడానికి మొట్టమొదటి ఎవరు తెలుసా? ప్రేమ దేవుని వాళ్ళ బోధకులు. అలాంటి బోధకులు ఇంకా ఉన్నారు. బతుకుతున్న వారికి చెప్పడం కాదు ప్రేమ దేవుని వాళ్ళ, అలాంటి వారికి నీకు తెలుసు వంచి నేను పాదాలకు వందనాలు చెప్తాను. నేను బతకలేక బతికించలేక పడిపోవలను పట్టిస్తున్న బోధకులు చెబుతున్న మాట ప్రేమ దేవుని వాళ్ళ. ఇంకెంతకాలం? బైబుల్ చెప్పేది ఒక ఎత్తు, నువ్వు మాట్లాడేది ఒక ఎత్తు, నీ చెప్పేది ఒక ఎత్తు, నీ విశ్వాస జీవితం జీవించేది ఒక ఎత్తు. ప్రశ్నలు అడిగి జీవితాలను బాగు చేయవలసిన పాస్టర్ గారు పోయి ప్రశ్నలు అడగకుండగా ఉంటున్నామంటే ఆ కుటుంబం ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో అది మనకే తెలియాలి ప్రేమ దేవుని వల్ల. అడిగితే తప్పనుకుంటారు, కాదు ప్రేమ దేవుని వల్ల. బైబుల్ ఎన్నోసార్లు అడగమని చెప్పింది తెలుసా? లెక్క చెప్పమని మీరు బైబుల్ చదివారు ఎప్పుడైనా సరే? యాకోబు రాసిన పత్రికలో సంఘ కాపరి అంటే లెక్క చెప్పాలంటే, లెక్క చెప్పాలంటే ఎందుకు వీళ్ళు నాకు దూరం అయిపోతున్నారని లెక్క చెప్పాలంట తెలుసా? లెక్క చెప్పకుండా బోధ జరగాలి, లెక్క చెప్పకుండా విశ్వాసులు దేవుని సంఘంలో నిలబెట్టాలని బైబుల్ చెబుతుంటే ఈరోజు సమాజం ఎలా మారిపోతుందో చెప్పండి ప్రభు దేవుని వల్ల. అందుకే వీళ్ళ గురించి ఒక మాట అనేది పాత నిబంధనలోనే, వీళ్ళు నా గొర్రెలకు మేత పెట్టరు, బాగు చేయడానికి ఆరోగ్యం బలహీనమైన వాటిని బలపరచరు, రోగులు వచ్చిన దానికి రోగం వచ్చిన దానికి వాళ్ళను కట్టుకట్టరు అని చెప్తుంది బైబిల్. అలాంటి వాళ్ళు ఈరోజు బైబుల్ బయట పడుకుని బోధ చేస్తున్నారు. ఇది కాదు ఇది అని నేను బోధ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. మీరు ఆలోచించే ప్రభు దేవుని వల్ల క్రిస్మస్ జరిగించుకోవాలని నువ్వు అనుకుంటుందే, నిజంగా నువ్వు అనుకుంటున్నావా? నువ్వు లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి నీ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటావంటే ఒక్క పని చేయి. అది నీవు కావచ్చు, నేను కావచ్చు ప్రభు దేవుని వల్ల. ఏమో తెలుసా? నువ్వు ఏ విధంగా ప్రభువును నమ్ముకున్నావో, ఏ విధంగా నువ్వు సంఘానికి వస్తున్నావో, నువ్వు వచ్చేవాడివి. బైబిల్ పట్టుకునే విధానం ఏం చెప్తుంది తెలుసా? బైబుల్ మరే ఒక పాపి మారటము నాకు అదే సంతోషం అని చెప్తుంది బైబుల్. చూస్తారు ఒకసారి బైబుల్ లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. లూకాగా రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ప్రేమ దేవుని వల్ల. శరమ్మా 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందని ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది నాకన్నాడు దేవుడు. మారు మనసు పొందని దానికి వెళ్ళు. నీవు ఏ విధంగా రక్షణలో వచ్చావో, క్రీస్తు యొక్క గుణం ఒకవేళ నీలో ఉంటే, క్రీస్తు యొక్క రక్తము నీలో ప్రవశిస్తూ ఉంటే, ఆయన రక్తంలో నేను కడగబడ్డానని నీవు కానీ నేను కానీ మనమందరము కానీ ఆలోచన చేస్తే మారు మనసు లేని వారికి వెళ్ళు, వచ్చి వానికి వాక్యం చెప్పి సంఘంలో కూర్చోపెట్టు. అది నాకు ఆనందం. అప్పుడు జరిగించు క్రిస్మస్. క్రిస్మస్ అంటే తెలుసా? సంతోషానికి గుర్తు. ఒకవేళ నీవు అనుకుంటే ఆయన కలిగించే సంతోషం ఇదే. ఇంకంతకన్నా సంతోషం ఏది లేదు ప్రేమ దేవుని వల్ల. సంతోషం అంటే ఒక మారు మనసు కలిగిన ఒక వ్యక్తిని కూర్చోబెట్టి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు. పరలోకమున్న తండ్రి అన్న దేవునికి ఎంత ఆనందం తెలుసా? ఎంత సంతోషం తెలుసా? ఆ సంతోషాన్ని నీవు కోట్ల రూపాయలు ఆయన ఎదుట పోసి సంతోషపడితే వాడిని సంతోషపడేవాడు కాదట. పరలోకంలో ఆయన సంతోషపడాలంటే, పరలోకంలో ఆయన గంతులు వేయాలని ఒక వేళ నీవనుకుంటే ఒక పాపిని మార్చు. ఆయన సంతోషపడతారు ప్రేమ దేవుని వల్ల. ఆయన సంతోషపడతారు చూడండి. మరొక చోట మరొక మాట కొడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఏ మాట తెలుసా? నా మాట వీటమే శ్రేష్టం, నీ ధన బలు నాకొద్దు, నీ బలు నాకొద్దు, నీ పొట్టెలు కొవ్వు నాకొద్దు, నీవు నా మాటమే, నా మాట ప్రకారంగా బతికితే నాకు అదే సంతోషం అంటున్నా ప్రేమ దేవుని వల్ల. దేవుడు సంతోషం కలిగించే వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలట. మరి అలా అలా ఉన్నారా? చూడండి ప్రభు దేవుని వల్ల దేవుని సంతోషపరిచేవారు. నువ్వు ఏ బైబిల్ అయితే పట్టుకున్నావో ఆ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కొత్త నిబంధనలు ఉన్న విశ్వాసులకు, కొత్త నిబంధనలు ఉన్న దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళకి ఏమని చెప్పింది తెలుసా? ఒక్కసారి చూడండి ప్రభు దేవుని వల్ల అపొస్తలుల కార్యము
అపొస్తలుల కార్యము 14:22. అపొస్తలుల కార్యములు 14:22 జాగ్రత్తగా చూడు ప్రేమ దేవుని వల్లారా. 14:22 చూడండి, 22 శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని హెచ్చరించుచున్నాడు అంట. ఏమంటుంది తెలుసా? శిష్యుల మనసు దృఢపరుస్తున్నాడట, మీరు నిలకడగా ఉండని అంటున్నాడట. అంతేకాదు, మీరు అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో రావాలి అంటున్నట్టు ప్రేమ దేవుని వల్ల బైబుల్. అనేకమైన శ్రమలు అనుభవించలేదా అపొస్తలులందరూ? అనుభవించారు. మన ఈ రోజు మనం ఎందుకు అనుభవించారు చెప్పండి ప్రేమ దేవుని వల్ల. అపొస్తలులు ఎందుకు అనుభవించారు? పుట్టినరోజు చేసుకుని అనుభవించారా శ్రమలు? ఏం చేశారు సవాళ్ళు? ఒరే, పుట్టినరోజు కన్నా నా ప్రభు తిరిగి లేచారు చెప్పడం గొప్పరా. అందులో శ్రమపడినా బాధపడినా నా ప్రాణమును పోయినా సరే నేను దేవుని రాజ్యంలో ఉంటానని ప్రకటించాలంటే ప్రభు దేవుని అన్నారా? ప్రకటించలేదా వాళ్ళు? వాళ్ళు అలాగనే చేశారు, అలాగనే ప్రకటించారంట వాళ్ళు. ఆ రోజు క్రీస్తును మోసిన కన్న గర్భం ఒకలాగా ఉంది అని ఈ లోకానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఆవేదన కనబడుతుంది, తండ్రికి అనుమానం అవమానం జరిగింది, చివరికి యేసు క్రీస్తుల వారు ఎంత అవమానం పాలయ్యారు తెలుసా ప్రభు దేవుని వల్ల? నీవు నమ్ముకున్న యేసే ఫూ అని గాంటి నుంచి ఉమ్మిలిస్తే ఇలా తుడుచుకుంటు అంటారు. ఉమ్మిలిసుకుంటుని తుడుచుకుంటావా? పండ్లు కొరకడానికి ముందు కోతావు, చేతులు చాపడానికి ముందు కోతావు, నువ్వు బైబుల్ పడుకున్నావా? ఇలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో లేరా? ఇలాంటి వాళ్ళు క్రిస్మస్ జరిపించుకుంటారా చెప్పండి ప్రేమ దేవుని వల్ల? ఇలాంటి వాళ్ళు క్రిస్మస్ జరిపించుకుంటారంటే జరిపించుకునే హక్కు లేదు, బైబుల్ పట్టుకొని కూడా హక్కు లేదు. బైబుల్ పట్టుకొని కూడా హక్కు లేదు ప్రేమ దేవుని వల్ల. బైబుల్ చెప్తుంది క్రిస్మస్ జరగాలంటే ఇలా చెయ్యి అని బైబుల్ చెప్తుంది ప్రేమ దేవుని వల్ల. అపొస్తలులు ఒకసారి కాదు ప్రేమ దేవుని వల్ల, ఎన్ని మాటలు చెప్పారు సార్? మరొక మాట మీకు చూపిస్తారు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6:12. గలతీయులకు రాసిన పత్రిక 6:12 జాగ్రత్తగా చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. 6:12 శరీర విషయమందు చక్కగా అగ్గుపరచు వారు ఎవరో వారు తాము క్రీసు యొక్క సిలువను విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నాను. చూడండి, బాప్తిసం తీసుకుంటే మీకు అవి కలుగుతాయి, బాప్తిసం తీసుకుంటే మీకు ఇవి కలుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, భార్యలు వస్తారు, భర్తలు వస్తారు, వాసులు వస్తాయి, కార్లు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పంటలు బాగా పండుతాయి అని చెప్తున్న బోధకులు ఒక రకంగా ఉంటే బైబుల్ చెప్తుంది, ఒరే నేను పిలిచింది ఎందుకోసం తెలుసా? ఆయన హింస పడటానికే. నేను పిలిచింది ఎందుకోసం తెలుసా? ఆయన సిలువను నీవు మోసుకొని ఆ సిలువలో నీవు ఏం కావాలో తెలుసా? నిందలు, హింసలు, బాధలు, అవమానాలు అన్ని ఎదుర్కోవాలి నీవు. అందుకోసమే క్రీసు వచ్చారంట ఈ లోకానికి. అందుకోసమే క్రీసు వచ్చారంట ప్రేమ దేవుని వల్ల ఈ లోకానికి. వస్తున్నాయా? మనకు వస్తున్నాయా? ఆనందాలు వస్తాయి మనకు, సంతోషాలు వస్తాయి మనకు, సంబరాలు చేసుకుంటాం మనం క్రిస్మస్ సంబరాలు. చూడండి ప్రేమ దేవుని వల్ల ఇంకొక మార్గం చూసుకుందాం, ఇంకొక మార్గం జాగ్రత్త చూద్దాం ప్రేమ దేవుని వల్ల. రోమిలి కలిసిన పత్రిక 8:00 35 రోమిలి కాసిన పత్రిక 8:35 క్రీసు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనతో నీ ఉంటే ఇవన్నీ నీకు లెక్క కావు అంటుంది బైబుల్. ఎన్నోసార్లు చూడండి ఏమంటుంది తెలుసా? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవలైనను, ఖడ్గమైన ఇన్ని వచ్చిన ఎవరొచ్చి మనల్ని దూరం చేస్తారు చెప్పండి? ఇన్ని వచ్చిన ఎవరు దూరం చేయట? దేవుళ్ళు ఉన్నోళ్ళు. ఇందులో ఒకటి వచ్చిందనుకో చర్చికి రా తెలుసా మనము, ఇందులో ఒకటి వచ్చిందనుకో చర్చికి రా మనము,
బాధ వచ్చినా చర్చికి రా, హింస వచ్చినా చర్చికి రా, కరువు వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, తింటానికి తిండి పోయినా సరే మనం చర్చికి రాకుండా ఇంటికాలే వెతుకుతుంటాం, గదులు వెతుకుతుంటాం మనం, రా మనం. కరువైనను, హింసైనను, బాధ అయినను, వస్త్రహీనత. వస్త్రహీనత అంటే ఏంటి? బట్టలు ఉంటేనే పండగ, బట్టలు లేకపోతే దండగ. పండగ చేసుకున్న వరకు బట్టలు ఉండవు అంటుంది బైబిల్. వస్త్రహీనత, బట్టలు ఉండమంట, పండగ చేసుకోడానికి బట్టలు ఉండమంట. బైబిల్ ఒకలాగా చెప్తే ఒకలాగా పాటిస్తారా? చూడు ప్రభు దేవుని వలన వస్త్రహీనత లేను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపుతాయా? ఇవన్నీ వస్తే మన దేవుళ్ళు కొత్త బట్టలు, కొత్త రంగులు, ఇంటికి రంగులంట, తింటానికి తిండి పదార్థాలంట. ఇవంత ప్రేమ దేవుని వలరా. ఈరోజు జరుగుతున్న సమాజం ఇది, ఈరోజు మన క్రైస్తవ సమాజం. అలాంటి సమాజంలో నీ ఉన్నాను, నేనున్నాను, మనమందరం ఉన్నాం, మనం ఏకోవలు ఉన్నాం, మనం ఇంతకు ఏకోవలు ఉన్నాం. చూడండి ప్రేమ దేవుని వలరా, మరి దేవుని దగ్గర ఉండే వాళ్ళు ఏం చేయాలో కూడా ఇంకెంతకన్నా మీకు ఏం చెప్పారు, ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను ప్రేమ దేవుని వల్ల రా. చూద్దాం, ఇదే రోమీ రచన పత్రిక 7వ అధ్యాయంలో 23వ వచనం, 7వ అధ్యాయము 23వ వచనం, 7వ అధ్యాయము 23వ వచనం, ఒక మాట కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల రా. ఏమని కనబడుతుందో ఒకసారి చూడండి. ఓకే వదిలేండి, క్షమించండి. పేతురు రచన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, చివరి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక శరీరం ధరించుకుని నీలాక నాలాక మనందరిలాగా శరీరముతో కూడుకొని ఈ లోకానికి ఆయన వస్తే, వచ్చిన ఆయన ఏం చేశారంట? పుట్టినరోజు జరిగించుకోలేదంట, ఆయన పుట్టినరోజు జరిగించుకోలేదంట, అంతేకాదంట ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన శరీరంలో ఆయన శ్రమ పడేను. ఏం పడానంట? మనం ఏం పడుతున్నాం? మనం శ్రమ పడుతున్నామా? శరీరానికి సంతోషాన్ని కలిగించే విధంగా బతుకుతున్నాం? ఇలా బతుకుతున్నాం ప్రభు దేవుని కదా. బైబుల్ పట్టుకుంటే ఎలా బతకాలనో, నువ్వు బైబుల్ కాడికిరా, నువ్వు చదువు, నీకు అర్థమవుతుంది. నీ చెప్పేదానికైనా నువ్వే చెప్పి, నీ ఆరాటం, నీ ఆలోచన, నీ ఉద్దేశం అంది ఏమైతే తెలుసా? ప్రభు దేవుని వల్లరా, బతకాలిరా, బతకాలిరా, బతికించాలిరా అని ప్రతిరోజు నీ మనసుకు గుచ్చుతూ ఉంటది. ప్రతిరోజు నీ మనసు గుచ్చుతుంటది. గుచ్చటం లేదు అంటే, గుచ్చటం లేదంటే దేవునికి దూరంగా ఉన్నామేమో. అది కూడా ఆలోచన చేయి. బైబిల్ ఏం చెప్తుంది? క్రీసు శరీరమందు శ్రమపడిను గనక మీరు కూడా. సార్ ఇది మన కాదు సార్ అని అని అంటారా? మన మన కాదా ఇది? మనకు కాదా అంటే ఈ బైబిల్ మాట మనకి కాదా? మనకే ప్రేమ దేవుని ఉన్నారు. పౌలు క్షమించండి, పేతురుగా చెదిరి ఉన్న సంఘానికి రాస్తే మనం చెదరలేదా? మనం చెదిరిపడిన జీవితాలు కాదా మనవి? మనం చెదిరిపోయిన మన జీవితాలకు పేతురుగా చెప్తున్నా, నానా నేను మీ ఈ మాట చెప్పేటప్పుడు మీ ఎదుట ఉంటానో లేదో నాకు తెలియదు. ఒకవేళ నేను లేకపోతే ఒక మాట మీకు చెబుతున్నాను, నా ప్రభువు, నీ ప్రభువు, నిన్ను రక్షించిన వాడు, నన్ను రక్షించిన వాడు, మేము కళ్ళారా చూసిన మహానుభావుడు చెప్పిన మాటలో మేము ఆలోచన చేసి ఒక మాట చెప్తున్నా నీకు. నేను ఆయన క్రీసు అనే మహా యుగ పురుషుడు తన శరీరమును శ్రమపడ్డాడు. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే అలాంటి మనసుని మీరు ధరించుకోనుడి అని చెప్తాను. చూడండి దేవుని వల్ల ఏంట, అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనుడి. అట్టి మనసును ధరించుకోవాలంటే ప్రభువు దేవుని వల్ల ఏంటండి? ఇన్ని మాటలు ఏంటండి? ఇన్ని మాటలు చెప్తుంటే మనకు దేవుడు ఏంటండి? ఎంత ప్రేమిస్తున్నాడండి? ప్రేమించే విధానము మనకు కనిపించలేదు ఈ మాటల ద్వారా. ఎందుకు రాయాలి చెప్పండి ఈ మాటలు?
ఆయన చెప్పింది ఒకలాగా చెప్తున్నాడు, చేసింది ఒకలాగా చేస్తుంది ఈ ప్రపంచం. ఎందుకోసం తెలుసా? నీ ఆత్మ కావచ్చు, నా ఆత్మ కావచ్చు, మన అందరి ఆత్మలు కావచ్చు, పాతాల లోకానికి వెళ్లకుండా దేవుడు ఆపుతున్న ఈ మాటలు ఇవి, ఆపుతున్న మాటలు ఇవి. మరి ఆపుతున్న ఈ మాటలకు లెక్క చేస్తారా, లెక్క చెయ్యరా, గౌరవిస్తారా, అగౌరవిస్తారా, అది మీ ఇష్టం. ఈ కొద్ది మాటలు మన అందరి హృదయాలు దేవుడు ఫలింపబడును గాక, ఫలింప చేసే విధంగా ముందుకు నడుచుకును గాక. తలవచ్చుకుని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ దేవుని మొదల. మహాపరిశుద్ధులైన మా తండ్రి, పరలోకమున్న దేవ, విలువైన మాటలతో ఈరోజు మమ్మల్ని ఖండించి గద్దించి మీ మాటలు రుచి చూసేగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించేందుకు మీకు స్తోత్రములు. ఇట్టి మాటలు తండ్రి మేము వ్యర్థముగా చేసుకొనక, ఇట్టి మాటలు తండ్రి మేము విసర్జించుకొనక తండ్రి, మీ మాటల మీద మా మనసును కేంద్రీకృతం చేయగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అతి ప్రాముఖ్యంగా అభివాదిగాడు ఎప్పుడో వచ్చింటాడు, విన్న మాటలన్నీ వాడు ఎప్పుడో ఒకటొకటి తీసుకుని వెళుతూ కూడా ముందు కార్యక్రమం చేపట్టింటాడు. మరి అలాంటి మాటలను తండ్రి అపవాదికి చోటివ్వకుండా మీ మాటలు చోటించే వారికి ముందుకు నడవగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మరొకసారి మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా తప్పిదములు, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు ఏవైనా మీకు వ్యతిరేకంగా ఉంటే మనం మన్నించమని, రాబోతున్న ఈ నూతన సంవత్సరంలో దానికోసం ఎదురు చూస్తూ పశ్చాత్తాప పడుతూ ఆవేదంతో దుఃఖంతో మా జీవితాలను ముగించుకొని నూతన సంవత్సరంలో మీ అందరూ మేము సంతోషంతో ఆనందంతో గడవగలిగే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభు మీ కుమారుడైన యేసు క్రీస్తుడు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి.